వజ్రపుకొత్తూరు మండలంలో ఎలుగుబంటి పట్టుబడినట్లు జిల్లా అటవీశాఖ అధికారి నరేంద్రన్ మంగళవారం తెలిపారు. వజ్రపుకొత్తూరు మండలంలో గత కొంతకాలంగా అక్కడి ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తూ సోమవారం మండలంలో ఆరుగురిని తీవ్రంగా గాయపరిచి ఒకరి మృతికి కారణమైందని తెలిపారు. మంగళవారం ఎలుగుబంటిని పట్టుకున్నట్టు తెలిపారు. 21 జూన్ 2022 ఉదయం 4 గంటల నుండి కాసిబుగ్గ పరిధిలోని అటవీశాఖ సిబ్బంది సబ్ డిఎఫ్ఓ హారిక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏఎంకే నాయుడు ఆధ్వర్యంలో ఒక ఆడ ఎలుగుబంటి కదలికలను నిరంతరం ట్రాక్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఎలుగుబంటి ఇప్పటికే ఒక వ్యక్తిని, 2 పశువులను, 6 గురిని గాయపరిచినట్టు చెప్పారు. వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామంలోని ప్రజలు ఉదయం 6 గంటలకు కిడిసింగి గ్రామ సమీపంలోని వ్యవసాయ షెడ్ వద్దకు జంతువు వచ్చిందని ప్రజలు చెప్పగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు 50 మంది సభ్యులతో కూడిన అటవీశాఖ సిబ్బంది జంతువును ఎటువంటి ప్రజా ఆటంకం లేకుండా చేసినట్టు వివరించారు. జిల్లా అటవీ అధికారి శ్రీకాకుళం జి నరేంద్రన్ ఆదేశాల మేరకు ఆ ప్రాంతమంతా 50 సభ్యుల బృందం చుట్టుముట్టబడిందని, ఉదయం 11:45 వైజాగ్ జూ నుండి వైల్డ్ యానిమల్ రెస్క్యూ అండ్ క్యాప్చర్ టీం వచ్చి విజయవంతంగా జంతువును పట్టుకున్నట్టు పేర్కొన్నారు. పట్టుకున్న అనంతరం జంతువును వైజాగ్ జంతు ప్రదర్శనశాలకు తరలించినట్టు తెలిపారు. ఎలుగుబంటిని పట్టుకోవడంలో విశాఖపట్నం సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రామ్మోహన్ రావు నేతృత్వంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్టు ఆయన వివరించారు. ఒక్కసారి వస్తుంది రే.